अमरावती राजधानी रैतुल उद्यमं 250 रोजुलकु चेरिन संदर्भंगा प्रकाशं जिल्ला कनिगिरिलो तेलुगुदेशं पार्टी आध्वर्यंलो रैतुलकु संघीभावंगा दीक्ष चेपट्टारु। ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజధాని రైతుల ఉద్యమం 250 రోజులకు చేరిన సందర్భంగా సంఘీభావం దీక్ష చేపట్టారు। రాజధాని ఉద్యమం పట్ల ప్రభుత్వానికి కనీస సానుభూతి సైతం లేకపోగా త్యాగాలు చేసిన రైతులను అవహేళన చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం దారుణమైన చర్యగా టీడీపీ నాయకులు అభివర్ణించారు। ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతికి మద్దతు ఇస్తున్నట్లు మాట ఇచ్చి ఎన్ని అయిన తర్వాత మాట మార్చి మడమ తిప్పి రాజధాని రైతులను మోసగించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు। మన జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు కలిగిన నియోజకవర్గంలో రాజధాని రైతులు అమరావతిలే కొనసాగించాలని చెప్పేసి వాళ్ళ ఉద్యమం ఈ రోజుతో నేటితో 250 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది। దానికి మద్దతుగా కనిగిరి నియోజకవర్గం తరపున మేమందరం కూడా వాళ్ళకి దీక్ష చేసి వాళ్ళకి సంఘీభావం తెలియజేసాము। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతిని రాజధానిగా ఉంచుతానని చెప్పేసి అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాను, అందరూ భ్రమపడతా ఉన్నారు నన్ను ఇక్కడి నుంచి అమరావతి తీసుకుపోతానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి ఈ రోజు అధికార వికేంద్రీకరణ అని చెప్పేసి మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అమరావతిని నీరుగార్చి ఏర్పాటు చేస్తా ఉన్నారు। అమరావతిలో ఉన్నటువంటి రాజధానులందరూ కూడా త్యాగాలు చేసి వాళ్ళ భూములన్నీ కూడా రాష్ట్ర రాజధాని కోసం అభివృద్ధి కోసం ఆ రోజు వాళ్ళ త్యాగాలు చేస్తే వాళ్ళ త్యాగాలని మర్చిపోయి ఈ రోజు వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తా ఉన్నారు। అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందుగానే నేను అమరావతిని రాజధానిగా కొనసాగించను అని చెప్పేసి దమ్ముండే చెప్పినట్లయితే ఇతను ముఖ్యమంత్రి కూడా అయ్యే పరిస్థితి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఇవన్నీ కూడా మర్చిపోయి ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానాలు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భ్రమపడతా ఉన్నారు, మీరంతా ఖచ్చితంగా అమరావతిని రాజధానిగా మేము కొనసాగిస్తామని చెప్పి మభ్యపెట్టి రాజధాని రైతులందరి చేత ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళ యొక్క భూములు తీసుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించకుండా ఇబ్బంది పాలు చేసినందుకు వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా మేము ఉద్యమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ఉద్యమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు। అమరావతి ప్రజల ఉద్యమానికి 250 జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇక్కడే ఉంటాను, ఒకటే రాజధాని 35 ఎకరాలు కావాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వ్యక్తి, పని అయిన తర్వాత ఆ రోజు ఆ ప్రాంతంలో ఓటర్లు అందరూ కూడా ఆయన మీద ఏదో వచ్చిన తర్వాత ఏదో పని చేస్తారని చెప్పి ఆలోచించి ఊర్లు వేస్తే ప్రత్యేక నంబర్ కానీ ముమ్ము చేసి ఏక ముక్కలు మూడు ముక్కలాట అని చెప్పి లోపల బయట ఆడుతున్నారంటే చాలా శోచనీయం। వాళ్ళందరికీ మనందరం కూడా ఇవాళ మనం సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది। అందులో ముఖ్యంగా కూడా ఇవాళ ఆంధ్రకేసరి తమిళ ప్రకాశం మంత్రి గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన యొక్క జయంతి రోజున కూడా ఇవాళ ఇక్కడ 250 వచ్చినట్టే మనందరం కూడా దాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది। దీన్ని సంఘీభావం తెలియజేసిన అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కనిగిరి ప్రాంతాల నుంచి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం।